పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని చూసి కాకుండా తనను చూసి ఓటేయమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వేడుకుంటున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి బోరా నరసయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. ఫిర్ ఏక్ బార్ బీజేపీ మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ అంటూ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారిపై బీజేపీ శ్రేణులతో ర్యాలీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. గెలిచాడు రాజగోపాల్ రెడ్డి, నాకు మంచి మిత్రుడు. ఆయన ఒకసారి ఎంపీ అయిండు, ఓసారి ఎమ్మెల్సీ అయిండు, ఓసారి ఎమ్మెల్యే అయిండు, ఓసారి మరోసారి ఎమ్మెల్యే అయిండు. మీరు ఏం చేసిండండి? బూరా నరసయ్య గారు ధైర్యంగా చెప్తున్నారు 9,000 కోట్లు నిధులు తెచ్చిండు. నేను చెప్తున్నాను, మీరు ఏం చేసాడు ఈ 4 సార్లు ఏం చేసాడు? మీ యొక్క ఆస్తి 2,019 కోట్లు, ఈ రోజు 450 కోట్లు. మా యొక్క ప్రజలు వేసిన ఓట్లతో మీ సంపద పెరిగింది అని, మా భువనగిరి కానీ మునుగోడు గడ్డ కానీ ఏమైనా కష్టాలు తీర్చిందా అని అడుగుతున్నాను. ఈ రోజు ఏమంటారు? అభ్యర్థిని ముఖం చూడకండి, ఎందుకంటే ముఖం ఎవరికో తెలియదు. నన్ను చూసి వేయండి. ఎందుకు నన్ను మంత్రి అవుతా? ప్లీజ్ ప్లీజ్ నాకు ఓటేయండి, నన్ను మంత్రి అవుతాను అందరిని అడుగుతుంటాను. ప్లీజ్ ప్లీజ్ మంత్రి, ఇదేమన్నా చాక్లెటా? ఇదేమన్నా చాక్లెటా? ఇదేమన్నా పిపర్మెంటా? ఇది భువనగిరి నియోజకవర్గం.